హలో అండి, వెల్కమ్ టు ఎంఎస్ స్టిచ్చింగ్. చూస్తున్నారు కదా ఈ శారీ, అయితే కంచివరం సిల్క్స్ అండి. సూపర్గా ఉంది శారీ, అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇవి కావాల్సిన మెటీరియలు కుచ్చులు, నార్మల్ థ్రెడ్ సూది, మువ్వలు పూసలు. ఇవి అయితే కావాల్సిన మెటీరియలు. కుచ్చులను అయితే కట్టేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. మెటీరియల్ మీ దగ్గర ఏవి ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. మోడల్ అయితే ఇలా వస్తాయి. ఇవి అయితే బటర్ఫ్లై మోడల్ అండి. చూడడానికి చాలా అంటే చాలా అందంగా, లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. వేసుకున్నారు అంటే మన ఆడవారి కళ్ళన్నీ మన కుచ్చుల పైన ఉంటాయన్నమాట. అంత సూపర్గా ఉంటాయి ఈ మోడల్ కుచ్చుళ్ళు. అయితే సూదికి అయితే ఇలా దారం ఎక్కించేసుకొని ఒక కుచ్చుకు ఎంత గ్యాప్ ఉందో మిగతా అన్ని కుచ్చులకు కూడా అంతే గ్యాప్ ఉండేలా చూసుకొని మార్కింగ్ వేసి పెట్టుకోండి. ఇలా సూదికి దారం ఎక్కించుకొని పైవైపు నుంచి, అంటే ఆపోజిట్ సైడ్ అండి, పైవైపు నుంచి దారం కిందికి రానిచ్చేసి టాకా వేసేసి ఇలా మన దగ్గర ఉన్న మెటీరియల్ అన్నీ స్ట్రైట్గా అయితే ఫస్ట్ ఎక్కించేసుకోండి. ఫస్ట్ అయితే నేను నార్మల్ పొడుగ్గా ఉండే పూస ఎక్కించేసాను, తర్వాత చిన్న పూస, తర్వాత ఫ్లవర్ పూస, తర్వాత వచ్చేసి మువ్వ. నేను వాడే మెటీరియల్ ఇవే అండి. నెక్స్ట్ వచ్చేసి కుచ్చు. కుచ్చు ఎలా కట్టుకోవాలి అనేది నా ఛానల్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, తెలియకపోతే నా ఛానల్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ వస్తాయి చూడండి. ఇలాగా కుచ్చు ఎక్కించిన తర్వాత రివర్స్లో మళ్ళీ సూదిని మనము పైకి పోనించాలి. మువ్వలోంచి, అలాగే ఫ్లవర్ పూసలోంచి చిన్న పూస వేశాను కదా సెంటర్లో, ఆ పూస వరకు అయితే సూదిని పైకి రానిచ్చేయాలి. రానిచ్చిన తర్వాత ఇలా గొట్టం పూస కూడా ఎక్కించేసిన తర్వాత షేప్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వేలుడు గ్యాప్ వదిలిన తర్వాత సూదిని పైకి రానిచ్చేసి ఇలా ఒక టాక అయితే వేసుకోండి. ఎంతో అందమైన బటర్ఫ్లై మోడల్ కుచ్చుళ్ళు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మరో కుచ్చు చూపిస్తాను చూడండి. ఇలా ఆపోజిట్ సైడ్ నుంచి సూదిని కిందికి రానిచ్చేసి చీరకైతే ఒక టాక వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పొడుగ్గా ఉన్న పూస ఎక్కించేసాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న బీడ్ అండి, చాలా అంటే చాలా చిన్న బీడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ పూస, నెక్స్ట్ వచ్చేసి మువ్వ, నెక్స్ట్ వచ్చేసి కుచ్చు. ఫస్ట్ బ్లూ కలర్ ఎక్కించాను కదా, ఇప్పుడైతే నేరేడు పండు కలర్ అండి ఇది. అదే లై థిక్ సరస్వతి కలరు. ఇప్పుడైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సూదిని అయితే ఇలా మువ్వలోంచి పూస బీడ్లోంచి చిన్న పూస ఎక్కించానని చెప్పాను కదా, ఆ పూస వరకు అయితే సూదిని ఇలా రివర్స్లో పైకి పోనిచ్చేయాలి. పోనిచ్చిన తర్వాత మనం కుచ్చును పట్టి లాగాము అంటే దారం అనేది పైకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గొట్టం పూస. గొట్టం పూస ఇలా ఎక్కించిన తర్వాత ఒక వేలుడు గ్యాప్ వదిలేసుకొని ఇలా సూదిని అనేది శారీలోకి పోనించాలి. పోనిచ్చిన తర్వాత ఒక టాక అయితే వేసుకోండి. చూడండి నీట్గా అయితే వచ్చేసాయి కదా అన్ని కుచ్చుళ్ళు. అయితే ఇలానే కట్టేసుకోండి. నా ఛానల్లో ఈ మోడలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి. మీ చిన్న లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.